ఎలక్టోరల్ బాండ్లపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. సిజై డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, బిఆర్ గవాయి, జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రా ధర్మాసనంలో ఉన్నారు. కేంద్ర సర్కార్ ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్కు చట్టబద్ధత ఉంటుందా లేదా అన్న పిటిషన్పై కోర్టు తీర్పును వెలువరించింది. బ్లాక్ మనీ సమస్యను పరిష్కరించేందుకు పోల్ బాండ్స్ స్కీమ్ ఒక్కటే పరిష్కారం కాదు అని కోర్టు పేర్కొంది. ఎన్నికల బాండ్పై ఏకగ్రీవ తీర్పు ఇవ్వనున్నట్లు సిజేఏ వెల్లడించారు. ధర్మాసనంలోని సభ్యుల మధ్య రెండు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జస్టిస్ సంజీవ్ ఖన్నాతో పాటు తాను కూడా ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సిజేఏ తెలిపారు. సరైన ఓటింగ్ ప్రక్రియను తెలుసుకునేందుకు రాజకీయ నిధుల గురించి సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సిజేఏ పేర్కొన్నారు. ఆర్టికల్ 19A ప్రకారం సమాచార హక్కును ఉల్లంఘించినట్లు అవుతుంది. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ రాజ్యాంగ వ్యతిరేకమని సిజేఐ చంద్రచూడ్ తెలిపారు. ఆర్బీఐ ఐటీ చట్టంలో 29 సెక్షన్ సవరణ రాజ్యాంగ వ్యతిరేకమవుతుందన్నారు. ఎలక్టోరల్ బాండ్లు జారీ చేసే బ్యాంకులు తక్షణమే బాండ్లను నిలిపివేయాలని కోర్టు తీర్పులో తెలిపింది. నిధులు అందుకున్న రాజకీయ పార్టీల వివరాలను ఎస్బీఐ బ్యాంకు వెల్లడించాలని కోర్టు కోరింది. మార్చి 6వ తేదీలాగా ఎన్నికల సంఘానికి ఆ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి బాండ్కు చెందిన వివరాలను ఎస్బీఐ వెల్లడించాలి. మార్చి 13వ తేదీ వరకు తమ అధికారిక వెబ్సైట్ ఎన్నికల సంఘం ఆ సమాచారాన్ని పోస్టు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎన్నికల బాండ్లను రాజకీయ పార్టీలు ఖాతాలో జమ చేయకుంటే వాటిని రిటర్న్ చేయాలని కోర్టు ఆదేశాలిచ్చింది. రాజకీయ పార్టీలకు అందే నిధులలో పారదర్శకత తీసుకొచ్చే ప్రయత్నాలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2018 జనవరి 2న అమలులోకి తెచ్చింది. ఈ పథకాన్ని సవాల్ చేస్తూ ఏడీఆర్, కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకూర్, సిపిఎం మరో పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల బాండ్లను ప్రారంభించడానికి ముందే ఈ పథకంపై సమగ్ర విచారణ అవసరమని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే గతేడాది అక్టోబర్లో విచారణ జరిపిన న్యాయస్థానం అప్పుడు తీర్పును రిజర్వ్ చేసింది. ఎన్నికల బాండ్లు ఒక ప్రామిసరీ నోట్ లాంటివి. ఇవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లభ్యమవుతాయి. వ్యక్తులు, కంపెనీలు వీటిని కొనుగోలు చేయవచ్చు. అలా కొనుగోలు చేసిన వాటిని నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వచ్చు. రాజకీయ పార్టీలు తమకు వచ్చిన బాండ్లను నగదుగా మార్చుకొని పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించుకుంటాయి. రాజకీయ పార్టీల విరాళాల విషయంలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. అయితే రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాల గురించి బహిర్గతం చేయవలసిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టం 2017 సవరణ చేసింది. దాంతో ఎన్నికల బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందని పలువురు విమర్శించారు. ఈ క్రమంలోనే ఈ పథకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఎఫెక్ట్ ఆన్ అవర్ ఎలక్టోరల్ డెమోక్రసీ, ది సుప్రీం కోర్ట్ హస్ స్ట్రక్ డౌన్ ది ఎలక్టోరల్ బాండ్ స్కీమ్, కాంప్రిహెన్సివ్లీ స్ట్రక్ ఇట్ డౌన్ అండ్ ఆల్ ద ప్రొవిజన్స్ దట్ వర్ మేడ్ టు బ్రింగ్ ఇట్ ఇన్ టు ఎఫెక్ట్ in the income tax act, in the companies act, etc., everything has been struck down. They have held that this violates the fundamental right to information of citizens to know about who is contributing this much money to political parties, etc. They have also struck down the amendment made which allowed unlimited political contribution being made by companies to political parties. So not only the electoral bond scheme but also the amendment which removed the restrictions on political contributions by companies, which were that you cannot contribute more than 7.5% of your annual profit
by way of political contributions, that has also been struck down as violating the level playing field in a democracy. So the petitions filed by us have been comprehensively allowed by the Supreme Court. So the assertion of the government was what will happen to those? So they have also directed the State Bank of India to furnish complete information about who purchased the bonds, who encashed the bonds. And all this information will have to be submitted to the Election Commission, who will have to display it on a public website so that the people come to know who purchased the bonds and who contributed by way of electoral bonds to these, to which political party. ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న